పత్రికా ప్రకటన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకుందాం. కార్మిక చట్టాలను కాలరాసే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై పోరాడుదాం. సిఐటియు ఏఐటియుసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ఆగస్టు 9 10 తారీఖులలో దేశవ్యాప్త మహాపడావలో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజారు నుండి సాగర్ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు ఏఐటియుసి జిల్లా నాయకులు కీలుకాని లక్ష్మణ్, ఉమా మహేష్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల నుండి దేశ సంపదను బడా కార్పొరేట్ దారులకు అప్పజెప్తూ దేశాన్ని అప్పుల పాలు చేసి కార్మిక కర్షక చట్టాలను కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ దేశ సంపద అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని, ఇంకొక పక్క దేశంలో ప్రజలందరికీ ఉమ్మడి పౌరశృతి ఉండాలని అంటున్న పాలకులు అదే తరుణంలో దేశ సంపదపై ప్రజలందరికీ సమాన హక్కు కూడా కల్పించాలని అన్నారు. ఇంకో పక్క నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పన్నుల పేరుతో పేదల బ్రతుకులు ప్రశ్నార్థకం చేస్తున్నారని, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు క్విట్ ఇండియా ఉద్యమ వారసులుగా పోరాడాలని, కార్మిక కర్షక పేదల వ్యతిరేకమైన ప్రభుత్వాలను వెనక్కు పంపాలని, ఎన్నికల సమయంలో హడావుడిగా స్కీముల పేరుతో లక్షల స్కాములు చేస్తున్న ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, పోరాడి సాధించిన కార్మిక చట్టాల మనుగడ కోసం దేశ సంపదలో సమాన వాటాకై క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పాలకులపై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవదానం అంజయ్య, దుర్గా నాయక్, ఏఐటియుసి నాయకులు స్వామి హరినాథ్ శ్రీనివాస్, సింగిరెడ్డి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. అభినందనలతో ఇట్లు కీలుకాని లక్ష్మణ్. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వతంత్ర కార్మిక సంఘాలతో ఆగస్టు 9-10 తారీఖుల్లో మహాపడావ్ నిర్వహించాలని చెప్పేసేసి, మహాపడావ్లో భాగంగా దేశాన్ని రక్షించుకుందాం, కార్మిక చట్టాలని రక్షించుకుందాం అనే నినాదంతో ఈ 2 రోజులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున తమ నిరసనని తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొడుతూ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆదాని అంబారీలకు అప్పజెప్తున్నటువంటి తరుణంలో కార్మికులు కొట్లాడి ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి 8 గంటల పనిదినాన్ని కాస్త ఈరోజు 12 గంటలు 16 గంటలు ఈరోజు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.